ఈరోజు ఒక విశేషకరమైన విశేషం ఏంటంటే మనతో పాటు మన నర్స్ ఉన్నారు, ఝాన్సీ రాణి గారు, మిర్యాల ఝాన్సీ రాణి గారు. ఇటీవల కాలంలో మిర్యాల ఝాన్సీ రాణి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నైటింగేల్ అవార్డుని, ఒక నర్సుగా తన వృత్తి పట్ల నైటింగేల్ అవార్డుని వారు సాధించడం జరిగింది. మరి కోవిడ్ టైంలో మీ అందరూ కూడా చూశారు, కోవిడ్ టైంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి ఎన్నో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులను మన దేశం ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి కోవిడ్ సేవలు బెస్ట్ వేలో అందించే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దేశానికే కోవిడ్ సేవలు అందించడంలో మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి అలాంటి సందర్భంలో మిర్యాల ఝాన్సీ రాణి గారు ఒక సాధారణ నర్స్ అయ్యండి, ఆవిడ వృత్తికి న్యాయం చేస్తూ, అలాగే ఆ టైంలో ఆవిడ వాళ్ళ భర్తను కూడా కోల్పోయినప్పటికీ కూడా ఎక్కడా కూడా వృత్తిపరంగా ఆవిడ బ్రేక్ తీసుకోకుండా ఒక బోల్డ్నెస్తో కంటిన్యూ అయ్యి అందరినీ కూడా చాలామందికి కూడా సేవలు అందించి ఆవిడ ఈరోజు ఎంతోమంది నర్సెస్కి, ఎంతోమంది ఈ వైద్య వృత్తిలోనే ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి మన మిర్యాల ఝాన్సీ రాణి గారు. ఈ సందర్భంగా మా డిపార్ట్మెంటు, ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజాప్రతినిధులందరూ కూడా ఆవిడని అభినందించడం జరిగింది. ఈవిడ లైఫే, ఈవిడ సక్సెసే, ఈవిడ గుర్తింపు చాలామంది కూడా, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి ఇన్స్పిరేషన్, చాలామంది కూడా ఈవిడని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఈవిడని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే వైద్య సేవలు అందించాలని అందరికి కూడా ఒక ఇన్స్పిరేషన్గా వారు నిలుస్తూ ఉన్నారు. మరి మన గుంటూరు జిల్లాలో మీ అందరికీ కూడా తెలుసు, మన చాలా పెద్ద హాస్పిటలు, మన అసోసియేటెడ్ మన మెడికల్ కాలేజ్ ఎంతో ఎప్పటి నుంచో కూడా కనీసం చాలా ఒక 5-6 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు, మన జీజీహెచ్కి వస్తూ ఉంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వైద్యం చేస్తూ ఉంటారు. మరి ఇక్కడికి 75 ఇయర్స్ సందర్భంగా ముఖ్యమంత్రి గారు రావడం, పైలాను ఆవిష్కరించడం అనేది చాలా విశేషమైన ఒక సందర్భంగానే చెప్పుకోవచ్చు. మన వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో మెరుగైన, సులభంగా, ఉచితంగా వైద్య సేవలు అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఎంత ఖర్చైనా పర్వాలేదు, నాను ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తాను అని చెప్పి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో అడుగులు ముందుకు వేస్తు చూస్తూ ఉన్నారు.